పరమాత్మ అర్జునునితో ఇంకా ఏమంటున్నాడో ఈరోజు ఈ శ్లోకంలో మనం తెలుసుకుంటాం. క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. కావున ఓ అర్జున, పిరికితనం మనకు లోను కావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యముని వీడి యుద్ధమునకై నడుము బిగించము. క్లైభ్యం, ఈ శ్లోకములో పరమాత్మ అంటాడు. క్లైభ్యం అంటే అధైర్యము అని అర్థము. ఇంకా నపుంసకత్వము, పౌరుషము లేకుండుట, పిరికితనము అని కూడా అంటారు. దీనిని అంటే ఈ క్లైభ్యమును నీవు పొందకు అని భగవానుడు అర్జునుని హెచ్చరిస్తున్నాడు. అధైర్యము చాలా నీచమగు స్వభావం అగుట చేత క్లైభ్యం అని దానిని వర్ణించి దానిని ఆశ్రయించినందులకు భగవాను అర్జునుని పరిహసిస్తున్నాడు. సుగుణములలో ధైర్యము, నిర్భయత్వము చాలా ప్రధానమైనవి. అవి ఉన్నాయనుకో మిగిలిన సుగుణములన్నీ వచ్చి చేరతాయి. అందుకే భగవానుడు గీత 16వ అధ్యాయం ప్రారంభంలో 26 సుగుణములను తెలుపుతూ ముందుగా అభయమను సుగుణరాజమును వర్ణించి చెప్పారు. సుగుణరాజము అంటే సుగుణములన్నింటిలో అభయం అంటే భయం లేకుండా ఉండటము రాజులాంటిదని చెప్పవచ్చు. ఉత్సాహము, సాహసము, ధైర్యము, సద్బుద్ధి, శక్తి, పరాక్రమము అని 6 సుగుణములు ఎక్కడ ఉంటాయో అక్కడ భగవంతుడు కాపురము ఉంటాడని పెద్దలు చెప్తారు. అలా కాకపోతే గీతలో ప్రప్రథమంగా శ్రీకృష్ణమూర్తి ధైర్యము అనే సుగుణమును ఎందుకు ప్రతిపాదించాడు? భగవాన్ను నోరు తెరిచిన వెంటనే మొట్టమొదట ఈ నిర్భయత్వము అను మంత్రరాజమును అతని ముఖారవిందము నుండి బయటపడింది. అంటే గీతలో ప్రారంభం నుండి పరమాత్మ అర్జునుడితో మాట్లాడటము ఈ శ్లోకంతోటే మొదలైంది. ఈ శ్లోకములో క్లైభ్యం అనే వచ్చింది కదా, అంటే క్లైభ్యం అంటే అధైర్యమని మనకు తెలుసుకున్నాము. అంటే కృష్ణుడు అధైర్యము నీవు పొందవద్దు, నిర్భయముగా ఉండు అంటాడని ఇక్కడ చెప్తాడు. అందుకే నిర్భయత్వము అనే మంత్రరాజము అతని ముఖారవిందము నుండి బయటపడింది అన్నారు. గీతాచార్యుల వారు అనేక తత్వాలను చెప్పదలిచినా కూడా మొదట నిర్భయత్వమును బోధించట చూస్తే దీనిలో ఏదో గొప్ప మహత్తు ఇమిడి ఉన్నదని మనకు బాగా నిశ్చయమైపోతున్నది. అర్జునుని రోగము చాలా తీవ్రమైనది. అది చూసి కృష్ణమూర్తి అని వైద్యుడు తన మందుల పెట్టెలో ఉన్న అనేక దివ్యౌషధములలో ఈ నిర్భయత్వ రూప రామబాణ దివ్య ఔషధమును ఏరి మొట్టమొదట దానినే ప్రయోగించారు. అజ్ఞానజనిత మనోదౌర్బల్యమే అర్జుని వ్యాధి. ఆత్మజ్ఞానజనిత ప్రచండ ధీరత్వమే కృష్ణుని ఔషధము. లెమ్ము మేలుకొనము, మహనీయులను సమీపించి విజ్ఞానమును పొందుము అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. అలాగే భగవానుడు లెమ్ము కార్యసూరుడవు కమ్ము, కర్తవ్యమును పాలింపుము అని అర్జునుని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ పరంతప అంటాడు. అంటే కృష్ణుడు ఏమంటున్నాడు, ఓ పరంతప అని. అంటే ఓ అర్జున, నీవు ఇది వరకు ఎందరో శత్రువులను తపింపచేసున్నావు, వాళ్ళందరూ నీకు బహిశత్రువులు. ఇప్పుడు నీ అంతఃశత్రువులైన శోకమోహములను, అధైర్యమును, మనోదౌర్బల్యమును కూడా జయించుము అని పరంతప అనే పదాన్ని ఇక్కడ సూచించాడు.